Mandala Kendram Kapileswarapuram Shri Sarvaraya Jilla Praja Parishat School Nandu Vidyardulaku Jagananna Vidyakanuka Kitlanu Andachesaru Grama Sarpanch Saka Srinivas MPP Medishetti Satyaveni Durgarao MPTC Gollapalli Sonia Grama YCP Nayakulu Katta Murli BR Ambedkar Konasima Jilla Mandala Kendram Kapileswarapuram Gramam Nandu Jilla Praja Parishat School Lo Iroju Jagananna Vidyakanuka Vidyardulaku Pustakalu School Bag Lo Rendu Jatala Battalu Bootlu Socks Lo Vidyardulaku Kavalsina Anni Sadupayalanu విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సమక్షంలో విద్యార్థులకు ఎంపీపీ సత్యవేణి మరియు ఎంపీటీసీ గొల్లపల్లి సోనియా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సత్యవేణి మాట్లాడుతూ విద్యార్థుల భవితకు జగనన్న విద్యాకానుక ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న విద్యాకానుక సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్కూల్ చైర్మన్ దాకారపు నాగబాబు వైసీపీ నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి మన జగన్ గారు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వైద్యం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా విద్య మనం అందించాలనే మంచి ఆలోచనతో మనకి అమ్మఒడి కానివ్వండి, వయస్సు విద్యా కానుక, అలాగే వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి అనేక కార్యక్రమాలు పిల్లలందరూ కూడా చదువుకోవాలి, మంచి చదువులకి వెళ్ళి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఒక మంచి ఆలోచనతో మరి మన జగనన్న మీ అందరికీ కూడా అనేకటువంటి ఏర్పాట్లు మీ అందరికీ కూడా చేశారు. మరి మీ అందరూ కూడా బాగా చదువుకొని ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన జాబ్ చేయాలని కోరుకుంటూ, అలానే మీకు ఇక్కడ మధ్యాహ్నం భోజనం మరి మీ అందరికీ బాగానే ఉంటుందమ్మా. మధ్యాహ్నం భోజనం అనేది జగనన్న గారు ఒక్కో రోజు ఒక మెనూ పెట్టారు. మీరు ఇంటి దగ్గరలాగా నాకు నచ్చలేదు లేదా అనుకోకుండా అందరు ఇక్కడే చేయండి. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ చేసే మెనూ బాగోకపోతే కనుక మెనూ సార్ చెప్పండి, లేదంటే మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి ఇవాళ మీన్స్ బాగాలేదు, వంటలు బాగాలేదు, లేదంటే భోజనము రైస్ బాగాలేదు, లేదా కర్రీస్ బాగాలేదు అని మీరు చెప్పినట్లయితే మీ తల్లిదండ్రులు కూడా వచ్చి అడుగుతారు. ఇక్కడ ఎవ్వరికి కూడా భయపడిన అవసరం లేదు. అలాగే మా గ్రామ పెద్దలు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీలు అలాగే గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలియచేయండి. అంటే బాగాలేదని అనుకుంటే రేపు మళ్ళీ బాగా వండుతారు, లేదు ఇలాగే వండుతున్నారు కదా అని మీరు తినకుండా వెళ్ళిపోయారనుకో జగనన్న గారు పెట్టిన దానికి అర్థం ఉండదు కదా. మీరు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఒక మంచి ఆలోచన జగన్ గారిది. ఏమా అందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుకుంటూ మన మండలంలోనే నెంబర్ 1 స్కూల్గా మరి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకు. ఎన్నో 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల నుంచి ఎన్నో సమస్యలను తెలుసుకుని, అలాగే మన పాఠశాల విషయంలో కూడా ఆయన కొన్ని పాఠశాలలను ఆయన పాదయాత్రలో కొన్ని పాఠశాలకు వెళ్ళి పాఠశాలలో జరిగే పరిస్థితులను మరి తెలుసుకుని ఆయన మనకు కావలసిన ఏర్పాట్లు చేసినందుకు ప్రియ ముఖ్యమంత్రి గారి జగన్ గారికి మరి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. మరి ఆయన పాఠశాలలను కొన్ని పాఠశాల పాదయాత్రలో కొన్ని పాఠశాలలను సందర్శించినప్పుడు ఆయన పాఠశాలలో ఉన్న మరి మౌలిక వసతులు కానీ మరి అలాగే పాఠశాలలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి విద్యార్థుల దగ్గర ఉన్న బుక్స్ కానీ టెక్స్ట్ బుక్లు కానీ నోట్స్ బుక్స్లు కానీ చూసినప్పుడు నోట్స్ బుక్స్లు కనీసం పిల్లల దగ్గర చాలా నాణ్యత లేని నోట్బుక్స్ ఉండడం ఆయన చూడడం జరిగింది. అలాగే మరి టాయిలెట్స్ కూడా చూడడం జరిగింది. మరి టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఆయన భరించిన నిజంగా రూమ్లోకి వెళ్తే మళ్ళీ అది భరించలేనంతా దుర్గంధం రావడం, మరి ఆయన ఆ రకంగా ఆ సమస్యలను మరి చూడటం, తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మరి ఈనాడు నాడు నేడులో మరి పాఠశాలలన్నింటినీ కూడా మన ఇళ్ళగానే కూడా మరి నిద్రపోవడంలాగా మన చక్కగా పాఠశాలలన్నీ కూడా మరి ఆయన
రాష్ట్రం అంతా కూడా దేశంలో లేని విధంగా మరి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మరి పాఠశాలను ఈరోజు తయారు చేయడం జరుగుతుంది. కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు మన సీఎం గారు వెచ్చించి మన విద్యార్థులు వెచ్చించి మరి పాఠశాలన్నింటినీ కూడా మనకి మరి అప్పచెప్పడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ విషయంలో చూస్తే మన ఇళ్లలో కూడా అటువంటి టాయిలెట్స్ ఉండవు. చాలా చక్కగా టాయిలెట్స్ మరి జరుగుతున్నాయి. నాడు నేడులో మరి టాయిలెట్స్ బాగు చేయించడం మరి చక్కగా టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మందే నాబార్డ్ నిధులు కాబట్టి మన పాఠశాలలో అన్నీ కూడా జరుగుతున్నాయి. మన నిర్మాణంలో ఉంది, చాలా వరకు వచ్చినాయి. మనకి కూడా టాయిలెట్స్ ఏంటి మరి నెక్స్ట్ ఇయర్ కంటే నాకు తెలిసినంత వరకు నవంబర్ నాటికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల గారి దృష్టిలో కూడా పెట్టి మరి ఆయన అనుమతితో మనం బస్ వేయించుకుందాము. అలాగే ఇవాళ కిట్లు సుమారు 3,000 ఉంటాయి మనం కొనుక్కోవాలంటే. ఇందులో షూ, పుస్తకాలు, అలాగే మీకు చదువుకు సంబంధించిన అన్ని కూడా ఈ బ్యాగ్ లో ఉంటాయి. ఏమో రేపు పొద్దున్న మీ అందరూ కూడా చక్కగా షూ వేసుకుని టై బెల్ట్ అంటే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాము. మా జగనన్న ఇంత మాకు ఇంతటి సౌకర్యాలు మాకు కల్పించాడు. ఎందుకంటే మనం మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలను చూసి అయ్యే నేను చక్కగా వెళ్తున్నారు మన గవర్నమెంట్ స్కూల్ ఇలాంటివి ఏమీ లేవు అని అనుకునేవారు. మా టైంలో అయితే మేము అనుకునేవాళ్ళు. ఏమో మీకు అవన్నీ ఏమి లేకుండా ఇవాళ జగనన్న గారు అన్ని వసతులు కూడా మీకు కల్పించారు. అలాగే మీరు టెన్త్ అయ్యేటప్పటికి వేరే మండపేటను రామసుందరపురం అని వెళ్ళక్కర్లేకుండా మన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు కృషితో మన మండలానికి జూనియర్ కాలేజీలు కూడా వచ్చినాయి. ఒకటి గర్ల్స్ కాలేజీ మాసపురపు వచ్చేసారు, ఇంకోటి గర్ల్స్ అండ్ బాయ్స్ అంగర్పురపు వచ్చేసారు. మీరు ఈ టెన్త్లో మంచి మార్కులు తెచ్చుకుని మీరు వేరే మండలాలకు లేకపోతే ఎక్కడికెక్కడికో దూరంగా వెళ్ళక్కర్లేకుండానే మనకు అతి దగ్గరలో మీ అందరూ కూడా చదువుకోవచ్చు. మీ అందరూ కూడా మరి మీ తల్లిదండ్రులకు చెప్పి మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు సచివాలయ గారికి, అలాగే కపిలేశ్వరం ఎంపీటీసీ వన్ గొల్లపల్లి సోని గారికి, అలాగే గ్రామ సర్పంచ్ సాకాశీని గారికి, అలాగే స్కూల్ చైర్మన్ గారికి, అలాగే హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగనన్న గారు విద్యార్థులకి చాలా 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 చేస్తున్నారు. అలాగే నేను ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను. చదువుకున్నప్పుడు మాకు ఈ పుస్తకాలు కానీ బ్యాగులు కానీ కిట్లు కానీ ఏవి కూడా ఇచ్చేవారు కాదు. అలాంటిది మేము అప్పుడు అలా చదువుకున్నాం. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులని ఆలోచించి చాలా బ్యాగులు అలాగే పుస్తకాలు ఇవన్నీ కూడా సూలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి మనకి రావడం చాలా అదృష్టం. మేము చదువుకునే టైంలో లేదని మేము చాలా బాధపడుతున్నాం. 29 మన దేశంలో 29 రాష్ట్రాలు అయితే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విద్యాగానిక ఎక్కడ కూడా జరుగుతలేదు. మన రాష్ట్రంలో జరగడం మనం చేసుకున్న అదృష్టం కూడా. అలాగే అమ్మఒడి కార్యక్రమం 3 విడతలుగా అమ్మఒడి కూడా ప్రతి విద్యార్థి కూడా అమ్మఒడి 15,000 రూపాయలు చెప్పిన ప్రతి విద్యార్థి కూడా వస్తుంది. అలాగే నేను మా ఇదే స్కూల్లో మేము చదువుకున్నప్పుడు నాడు నేడు కార్యక్రమంలో ఏ పనులు కూడా జరిగి కాదు. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో 1,50,000 చెప్పిన మన హై స్కూల్కి శాంక్షన్ జరిగింది. అలాగే నాడు నేడు కార్యక్రమంలో 10 బిల్డింగ్ 10 ప్రహరీ గోడ కూడా తీయడం కూడా జరిగింది. అందుకని 10 విద్యార్థులు కూడా చక్కగా చదువుకుని ఏం తాగు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఎంపీపీ గారికి కొంచెం రిక్వెస్ట్, ఎందుకంటే ఇంతకు ముందు మన తూర్పు గోదావరి జిల్లా కింద ఉండేది ఏ పని మీద వెళ్ళవలసి వచ్చినా కలెక్టర్ ఆఫీస్ కాకినాడ కానీ లేదంటే రాజమండ్రి కానీ వెళ్ళవలసి ఉండేది. అప్పుడు రాజమండ్రి కాకినాడ మనకి బస్సులు ఉండేవి కపిలేశ్వరం నుంచి. ఇప్పుడు మాకు కోనసీమ జిల్లాగా ఇంజనీర్ ఎంపీపీ గారు దాని గురించి మీరు ఆలోచించి కపిలేశ్వరం టు అమలాపురం బస్సు ఏర్పాటు చేయవలసిందిగా మేము మా స్కూల్ తరపున అలాగే మా గ్రామం తరపున మేము కోరుకుంటున్నాం. అది మీ ఎంపీపీ ఎంపీటీసీ అందరూ కూడా తీర్మానం చేసి కపిలేశ్వరం టు అమలాపురం మాకు ఒక బస్సు కానీ 2 బస్సులు కానీ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి మమ్మల్ని పిలిచిన హెచ్ఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
మరి ఇవన్నీ కూడా మీరు మన జగన్ గారు మనకి విద్యార్థులందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి పూర్వం ఏ గవర్నమెంట్ కూడా ఈ నోట్స్ అనేది ఏర్పాటు చేయలేదు. ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థులకు వస్తే 14 నోట్స్ మొత్తం ఫుల్ బిల్ గా సంవత్సరం సరిపడే గా నోట్స్ నెంబర్ వన్ నోట్స్ నిజంగా మేము చదువుకునేటప్పుడు కూడా అటువంటి నోట్స్ మేము ఉపయోగించలేదు. మరి మీకు అంత చక్కటి నోట్స్ మరి టెక్స్ట్ బుక్లు బూట్లు సాక్స్ మూడు జతల బట్టలు ఇవన్నీ కూడా మరి మీకు చక్కగా ఏర్పాటు చేశారు. మరి మీరందరూ కూడా బాగా చదువుకుని